నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెల వృషభ రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां गणानाम् तु वा गणपतिमहे कविम् कवीनान्मुपमश्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनस्वृण्मन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजे भुर्वाजनीवते ్రి అవబూ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి వారికి గురు సంచారం ఎలా ఉంటుంది మిగతా శని సంచారం రావు సంచారం చెప్పుకోదగినటువంటి యొక్క సంచారములు ఏమైనా ఉన్నాయా మంచి ఫలితాలు ఏమైనా ఈ నెలలో ఉన్నాయా అన్ని గ్రహాలు పర్వాలేదు బాగానే ఉన్నాయా ఏదైనా కొన్ని అననుకూలమైనటువంటి యొక్క సంచార గ్రహములు ఏమైనా ఉన్నాయా అవన్నీ పరిశీలన చేసుకొని వాటికి ఏం చేసుకోవాలో మా సాధిపతులను కూడా పరిశీలన చేసుకొని వాటికి పరిహారములు ఏం చేసుకుంటే బాగుంటుంది అని మనం చెప్పుకుందాం ఒక్కొక్కటే పరిశీలన చేస్తూ ఉందాం ఇప్పుడు గురుగారు మన నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించారు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ ఏ విధంగా సంచారం మకర రాశి తొమ్మిది తొమ్మిది అంటే ఏమిటండి భాగ్యం అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు గురువుగారు అక్కడ ఎలా సంచారం చేస్తున్నారు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు పైగా గురువుగారు నీచబడ్డాడు నీచబడినటువంటి వాడు తొమ్మిదిలో ఉంటే ఎక్కడ ఉంటే భాగ్యంలో ఉంటే మాత్రమే నీచబడ్డాడు కాబట్టి ఆ గురువుగారి యొక్క సంచారం ఎంతవరకు ఉపయోగము అని ఓకే గురువుగారు ఎవరన్నమాట ఎనిమిది పదకొండు వాడు వృషభ రాశి వారికి అంటే లాభాధిపతి అష్టమాధిపతి తొమ్మిది ఉన్నాడు భాగ్యంలో ఉన్నాడు బాగానే ఉంది అయితే నీచబడ్డాడు కాబట్టి అదే ఎక్కడ ఇంకా ఎవరెవరు సంచారం చేస్తున్నారు శని కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు గురువుగారు వచ్చి అక్కడ శని సంచారం చేస్తున్న రాశిలోకి వచ్చాడు శనికి మకర రాశి సొంత రాశి ఆయన రాశికి ఆ రాశికి అధిపతి అయిన అంటే ఆయన అధిపతిగా ఉండేటువంటి ఆయన రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి ఉత్తమాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క ఈ గురువుగారు తొమ్మిదింటి భాగ్యంలోకి వచ్చేటప్పటికీ నీచ నీచభంగం జరిగి రాజయోగం పట్టింది ఈ యొక్క గారికి అంటే వృషభ రాశి వారికి రాజయోగం పట్టింది అని అర్థం శనితో కూడి సంచారం చేస్తూ ఉండంగా అంటే వాడు క్లియర్ అయిపోయింది మనకి రజిత రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువు అదొక ప్లస్ పాయింట్ నీచభంగం జరిగిపోయింది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఒరిజినల్గా గురువు గారు లాభాధిపతి లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు ఇది చెప్పేది ఏమింది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి భంగం జరిగి రాజయోగం పట్టింది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఆయన ఎవరు ధనాధ ధనకారకుడు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు తర్వాత వాక్ కారకుడు ఈ కుటుంబకారకుడు ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇప్పుడు ఆయన భాగ్యంలో రైతుమూర్తిగా సంచారం చేసి రాజయోగం పట్టింది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది వృషభ రాశి వారికి తర్వాత ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అట్లాగే మంచి విద్యా విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తుంది ఇంకా ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి మాట తీరు కూడా కాస్త బాగా ఉంటుంది అంతకితం వాళ్ళ మాట తీరుతోటి కొన్ని కొన్ని పనులని అపరిష్తంగా మిగిలిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడు కాట మా మాట తీరు కూడా బాగా ఉండి వాళ్ళకి ఆ పనులు కూడా చేసుకోగలుగుతారు మాటే కదండి ప్రధానమైనటువంటిది మాట మాట తీరుతోటి ప్రపంచాన్ని జయించి రావచ్చును అని చెప్పిన నేను అందుకని రామాయణంలో రామచంద్రుడు ఆ వచ్చేటువంటి వాడు ఎవరో దర్శన లక్ష్మణ ఆ వచ్చేటువంటి వాడు ఆంజనేయుడయ్య వాడికి నవవ్యాకరణ పండితుడు ఎక్కడ గట్టిగా మాట్లాడాలి ఎక్కడ చాలా తగ్గించి మాట్లాడాలి ఎవరిని నొప్పించకుండా ఎలా మాట్లాడాలి ఆ విధంగా ఎక్కడ గట్టిగా మాట్లాడాలి అని చెప్పి ఇటువంటి వాడు కనుక ఎవరి కొలువులు అయితే ఉంటాడో అసలు పని కాకపోవటం అంటూ ఉండదయ్యా అన్ని పనులు పూర్తి చేసుకొస్తాడు వాడు అన్నాడు అంతటి ప్రశంసా పాత్రుడైనాడు ఆంజనేయుడు రాముల వారికి సంస్కార క్రమ సంపన్న మధృతం విలంబితం ఉచ్చారయతి కళ్యాణం వాచం హృదయహారిణి అన్నాడు అటువంటి హృదయంకి ఆ హృదయానికి ఆనందం కలిగించేటువంటిగా మాట్లాడేటువంటి మాట తీరు కలిగినటువంటి వాడు ఆంజనేయుడు సుమాన్ అన్నాడు వాల్మీకి రాముడు ద్వారా ఆంజనేయుడిని ప్రశంసిస్తూ అంటే అటువంటి మాట తీరులో మీ దాని మీలో కూడా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ మాట తీరు మార్పు వలన అనేకమైనటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు వృషభ రాశి వారు శని సంచారం ఎలా ఉంది ఇప్పుడే చెప్పుకున్నాం శని సంచారం ఎక్కడుంది శని సంచారం పదింట ఉన్నది కాబట్టి శని తొమ్మిదింట సంచారం చేస్తూ ఉన్నాడు పదివాడు కూడా ఆయనే అంటే మకర కుంభాలకి అధిపతి వాడే అంటే వృషభ రాశి వారికి తొమ్మిదో స్థానం పదో స్థాన అధిపతి అయినటువంటి వాడు శని సంచారం ఎక్కడ చేస్తున్నాడు తొమ్మిదింటు సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇందాక గురువుగారు భాగ్యస్థానంలో రైతమూర్తే ఇక్కడ శని కూడా భాగ్యస్థానంలో రైతమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు గురుశనులు ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా కావలసింది ఉందండి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు ఈ నెలలో డిసెంబర్ నెలలో వృషభ రాశి వారు ఉన్నారు దానికి ఏమి ఏం లేదు ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది కుదరబడుతుంది అంత అనారోగ్యం ఉన్న వాడికి ఆరోగ్యం బాగుంటుంది కుదరబడుతుంది మిగతా అందరికీ కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది తలసినటువంటి పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఈ యొక్క వృషభ రాశిలో వారు శని భాగ్యరాజ్యాధిపతి వాళ్ళకి కాబట్టి ఆ రెండింటిని స్థానం కూడా బాగుంటుంది భాగ్యంలోనే రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు శని కాబట్టి గురుశనుల యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉంది మంచి శుభ ఫలితాలను ఇస్తాయి మీకు డిసెంబర్ నెల చాలా బాగా ఉంది వృషభరాశి వారికి రాహు యొక్క సంచారం ఎక్కడ జరుగుతుంది రాహు సంచారం రాహు ఋషభరాశిలోనే సంచారం చేస్తున్నాడు రాహు అంటే మీ రాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అంటే జన్మలో సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే తామ్రమూర్తిగా ఉన్నాడు తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చెరుపు లేదు ఏదో కొద్దో గొప్ప చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు అంతేగాని చెడు చెడు ఫలితాలు మాత్రం రావు అననుకూలత మాత్రం లేదు కాబట్టి రాహు యొక్క సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఉచ్చస్థితి కాబట్టి కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతు యొక్క సంచారం వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వృషభ రాశి వారికి వృషిక రాశి ఏమవుతుంది ఏడవుతుంది సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ కళత్రం అంటే భార్యకి కొంత అనారోగ్యం పూర్వంగా ఉండేటట్లయితే అది తగ్గుతుంది ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సప్తమంలో ఉత్సకేత ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి సంచారం ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన రవి వృషిక రాశిలో సంచారం అంటే అసలు ఈ రవి ఎవరు నాలుగో స్థానం వాడు వృషభ రాశి వాళ్ళకి నాలుగు వాడు సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాడు అనమాట వృషిక రాశిలోనే సంచారం అంటే సప్తమంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు అది కూడా బాగా అనుకూలమని చెప్పడానికి అవకాశం లేదు కానీ మొత్తానికి అనుకూలమే ఎలా చెప్తున్నారండి సందిగ్ధంగా చెప్తున్నారు ఏమిటి అని చెప్పినారంటే ఏడులో రవి సంచారం చేస్తే అంతగా ఉపయోగం ఉండదు అని చెప్పిన శాస్త్రం ఉన్నప్పటికీ కూడా వృష్టి రాశికి అధిపతి కుజుడు ఇప్పుడు రవి కుజుడు ఇంటో ఉన్నాడు రవి కుజుడి ఇద్దరు కూడా మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి యొక్క రవి కూడా అనుకూలంగానే ఉంటాడని రెండో రూల్ ప్రకారం మనం రవి యొక్క సంచారాన్ని బాగా ఉందని చెప్పుకుంటున్నాం ఫస్ట్ రూల్ ప్రకారం అయితే రవి సంచారం అంతగా అనుకూలంగా ఉండదు అని చెప్పుకోవాలి కానీ రెండవ దాని ప్రకారం తీసుకుంటే అనుకూలత ఉంటుంది అని చెప్పుకోవాలి అంటే మిశ్రమంగా ఉంటుంది అని అర్థం తర్వాత పదిహేను తర్వాత నుంచి ఆయన ధనురాశిలోకి ప్రవేశం చేస్తాడు అక్కడ అంటే ధనురాశి స్థానంలోకి సంచారం చేస్తూ ఉంటాడు అది కూడా గురువు కాబట్టి రవి ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి అక్కడ కూడా అంత అననుకూలమైనది ఏం కాదు అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా కాస్త సామాన్యమైనటువంటి యొక్క ఫలితాల్లో ఉంటాడు రవి వృషభ రాశి వారికి కుజు సంచారం తీసుకుందాం ఇప్పుడు కుజుడు ఇరవై నాలుగవ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీనరాశిలో సంచారం చేసిన మీనరాశి వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుంది లాభరాశి అవుతుంది అంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు అది చాలా లాభంలో ఏ గ్రహం సంచారం చేసినప్పటికీ కూడా లాభదాయకంగానే ఉంటుంది కదా అది యోగదాయకంగా ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారికి కుజ సంచారం ఇరవై నాలుగు వరకు కూడా పైగా అది వాడికి మిత్రక్షేత్రం వృషభ రాశి వారికి ఏమో ఈ సప్తమాధిపతి వ్యయాధిపతి అయినాడు అంటే వ్యయాధిపతి లాభంలో ఉన్నాడు అది గొప్ప విషయం అంటే ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెట్టామంటే అది మళ్ళీ పది రూపాయల లాభంతో తిరిగి వస్తుంది అని అర్థం అలా పెట్టుకోవాలి మన అర్థాన్ని అన్వయం చేసినప్పుడు కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి వ్యయాధిపతి అయినప్పటికీ కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి యొక్క సంచారము ఇరవై ఐదో తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు కుజగ్రహం అంటే మేషరాశి వృషభ రాశికి ఏమవుతుందంటే వ్యయరాశి అవుతుంది వ్యయాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు అని అర్థం వ్యయాధిపతి వ్యయంలోకి వస్తే శుభం అంటే శుభ వ్యయం చేస్తాడు అంటే ఏదో పొలము స్థలము ఇల్లు ఏదోటి కొనటానికి ప్రయత్నం చేస్తారు ఇరవై ఐదు తర్వాత నుంచి అని చెప్పాలి తర్వాత శుక్రుడు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది శుక్ర సంచారం ఒక శుక్రుడు ఎవరు ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు తర్వాత ఆరు వాడు కూడా శుక్రుడే ఒకటి ఆరు వాడు ఈ ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటి నుంచి పదో తారీఖు వరకు తులారాశిలో జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి ఈ యొక్క ఆయన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు వృషభం ఒకటి తులారాశి ఒకటి రెండు శుకుడే అధిపతి ఇప్పుడు శుకుడు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి వారికి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఆయందే రెండవ రాశి అయినటువంటి యొక్క తులారాశిలో సంచారం చేస్తున్నాడు చాలా బాగా ఉంది తర్వాత అంటే ఆరువాడు ఆరింట్లోనే సంచారం చేస్తున్నాడు అది మంచిది ఆరు ఆరు ఎనిమిది పన్నెండు ఒకళ్లింటిలో ఒక స్థానం వాడు ఇంకో స్థానంలో సంచారం చేయండి కానీ ఆరువాడు ఆరులో ఉండటం కానీ యోగదాయకం పదకొండు తర్వాత నుంచి కూడా వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తాడు శుకుడు వృష్టికంలోకి సంచారం చేస్తాడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది బుధ సంచారం బుధుడు వృషభ రాశి వాళ్ళకి రెండు ఐదు స్థానాల అధిపతి ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా వృష్టికంలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఈ యొక్క బుధుడు అది కూడా మామూలు పర్వాలేదు తర్వాత పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా బుధుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్ రాశి వృషభ రాశి వారికి ఏమవుతుందండి స్థానం అవుతుంది అష్టమ స్థానంలో సంచరించేటువంటి యొక్క బుధుడు ఏమాత్రం ఉపయోగకారి అంటే చాలా ఉపయోగకారి అని చెప్పాలి శాస్త్రం ఏం చెప్తుందంటే గోచార బుధుడు అష్టమంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన ఉన్నది కాబట్టి అష్టమంలో ఉండేవాడు ఏం పనికిరాడండి ఆయన మన మన సొంత కవి కవిత్వంతో చెప్పుకోవడానికి అవకాశం లేదు ఇది ఇది రచనా కవిత్వము కాదు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి యొక్క విశేషాలు రాశి ఫలితాలు అందువలన మన సొంత కవిత్వాలు పనికిరాదు శాస్త్రంలో చెప్పినటువంటిది బుధుడు గోచార బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని శాస్త్రం చెప్పింది కనుక బుధుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు ఆ బుధుడే మండల రెండవ స్థానం వాడు అంటే ధనకారకుడు ధనాదాయం బాగా ఉంటుంది వ్యాపారాలు కలిసి వస్తాయి అన్ని రకాలుగాను బాగా ఉంటాయి అంటే వ్యాపారస్తులకి చాలా బాగా ఉన్నది విద్యార్థులకి గురు శని బలాలు బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి బాగానే మంచి మార్కులతో పేస్ తర్వాత ఉద్యోగస్తులకి రవి యొక్క సంచారం బాగా ఉన్నది కాబట్టి వాళ్ళకి కూడా బాగానే ఉంది తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు అట్లాగే మరి స్త్రీలకి శుక్రుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం అది బాగానే ఉంటుంది పర్వాలేదు తర్వాత కళాకారులు కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఈ నెల ఇవి తర్వాత ప్రేడర్లు తర్వాత డాక్టర్లు వీళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపత్య తీసుకుని మనం చూద్దాం మాసాధిపతి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి వాళ్ళకి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు ఒకటి నుంచి పదిహేడు వరకు శుక్రుడు పదిహేను వరకు శుక్రుడు మాసాధిపతి బాగుంది అలాగే పదహారు నుంచి గురువు మాసాధిపతిగా ఉంటారు కాబట్టి అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి నక్షత్రాధిపతి రవి కానీ ఇక్కడ నేను చెప్పేటువంటి సుకుడు అంటారు ఏంటండి ఏం చెప్పిన ఎన్ని మాటలు చెప్పినా చాలామంది పాపం వాళ్ళు సరిగా వెనకను ఏవైనా కానీ మాకు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఏమంటే గురువుగారు అట్ట చెప్పారు కృత్తిక నక్షత్రానికి అధిపతి మరి రవి అయితే శుకుడు అని చెప్తారు ఏంటండి అని మాసాధిపతి శుక్రుడు ఈ నెలకి ఈ నెలకి మాసాధిపతి కృత్తికా నక్షత్రానికి శుక్రుడు ఇది గమనించాలి కాబట్టి అది ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు పదహారు నుంచి గురువుగారు శుక్రుడు శుభగ్రహం గురువు కూడా శుభగ్రహం వాళ్ళ ఫలితాలు కూడా చాలా బాగా ఉంటాయి ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి చాలా బాగా ఉంటుంది చదువుకోవాలి కంపల్సరీగా లేదా మూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమహం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యాములు ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోండి గురుగారి యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి ఈ మూడు సూర్యారాధన లక్ష్మీ అష్టోత్రం గురు స్తోత్రం ఈ మూడు చదువుకోండి రోహిణీ నక్షత్రం వారికి ఏమిటి రోహిణీ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేను దాకా రవి అనుకో రవి మాసాధిపతిగా ఉంటాడు పదహారు నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు రవి చంద్రులు ఇద్దరు కూడా శుభంగానే మంచి ఫలితాన్ని ఇస్తాడు ఆరోగ్యం బాగా ఉంటుంది మనోనిశ్చలత ఉంటుంది కార్యక్రమాలు చేయగలుగుతారు సఫలీకృతులు అవుతారు కాబట్టి మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి సూర్య ఆరాధన చేసుకోండి అంటే ఆదిత్య ఉదయం కానీ సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామావళి కానీ ఓం సూర్యాయ నమ అని కానీ అనుకుంటూ ఉండండి మృశ్రీ నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా రాహు అధిపతిగా ఉంటాడు పదహారు తర్వాత నుంచి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు ఆధిపత్యం బాగానే ఉంది కానీ రాహు యొక్క ఆధిపత్యం అంతగా అనుకూలంగా ఉండదు రాహు ఈ క్రీడ నిప్పులు ఇవన్నీ కూడా వాయినే అధిపతి ఒక ఒకప్పుడు థైరాయిడ్ ఉన్నటువంటి వాడికి కొద్దిగా అగ్రివేట్ అవ్వచ్చు కస ఆ థైరాక్సిన్ ట్యాబ్లెట్ పొద్దున్నే మర్చిపోకుండా వేసుకుంటూ ఉండండి రాహు యొక్క ఈ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా రాహు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రాహు దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ వృషభరాశి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క స్తోత్రాలు చదువుకోండి దుర్గా స్తోత్రం దుర్గా కవచం యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది అది చదువుకోండి అలాగే శుక్రుడు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి బాగా ఉంటుంది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్య వారు భిక్ష ఇచ్చారు ఆయన ఆయన యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ రాశారు ఆయన ఇలాంటివి జరుగుతూ ఉంటే కుజ సంబంధమైనటువంటిది నడుస్తున్నప్పటికి మృశ్రీ నక్షత్రం వాళ్ళకి ఈ కుజ దశ ఉండేటువంటి వాళ్ళకి మాసాధిపతి కుజుడైతేను వీళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకుంటురా అని చెప్పి అన్నారు ఆయన అది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లో వస్తుంది పుస్తకాలు ఉన్నాయి చక్కగా చదువుకోండి వీడు సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం దుర్గా స్తోత్రం తర్వాత లక్ష్మీ అష్టోత్రం మృశ్రా నక్షత్రం వారు చదువుకుంటే అన్ని శుభ ఫలితాలు వస్తాయి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది ఆది శుక్ర శని బుధవారాలు కలిసి వస్తాయి వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తించ చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతూ స్వస్తి